రాజకీయ పార్టీలు అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు ఎవరు ఆపేదానికి మనకి ఎవరికి రైట్స్ లేదు కానీ పెట్టుకున్న వాడు ఈ రాష్ట్రానికి ఏం చేసాడు అనేది ప్రజలు ఆలోచిస్తారు ఎందుకంటే కంబైన్డ్ స్టేట్ అనేది అన్నదమ్ముల్లాగా మనం అందరం కూడా ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉన్న తరుణంలో మా రాష్ట్రం మాకు కావాలి అని చెప్పి వాళ్ళు ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని ముక్కలు చేసి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో ఆంధ్రప్రదేశ్కి వచ్చి అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి అలాగే విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అన్నిటి కూడా ఇంతవరకు ఇవ్వకుండా మనం నష్టపోయే విధంగా చేసి అంటే చంద్రబాబు నాయుడు చేసిన యదవపని ఉంది ఓటుకు నోటు కేసు దాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రానికి నష్టం చేయడం కూడా కరెక్ట్ కాదు అలాంటి పరిస్థితుల్లో మరి చేరిన వాళ్ళు ఏం సమాధానం చెప్తారు ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి పార్టీ పెట్టిన వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం ఈ రోజు పోలీసుల సెక్యూరిటీ ఉంది కాబట్టి ముగ్గురితో పోయింది లేకపోతే పరిస్థితి ఏంటనేది ఒకసారి విజువల్స్ మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఈ రోజు తమ సభలకు జనం రావట్లేదనేసి ఈ రోజు చీరలు ఇస్తాము నిత్యావసర వస్తువులు ఇస్తాము అని చెప్పి పేద ప్రజల్ని మభ్యపెట్టి ఏ విధంగా వాళ్ళని పిలిపించి 30,000 మందికి ఇస్తాం 40,000 మందికి ఇస్తాం అని చెప్పి పిలిపించుకొని ఒంటి గంటకి తర్వాత చంద్రబాబు నాయుడు ఇస్తా వచ్చిన తర్వాత ఇస్తామని తర్వాత వాళ్ళకి కావాల్సిన కొంతమందికి ఇచ్చి ఇక అందరికీ ఇంటికి పంపిస్తామన్నగానే ఒక కలవరం ఏర్పడింది ఇప్పుడు మేము 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం ఎక్కడైనా ఒక డెత్ జరిగిందండి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 3,600 కిలోమీటర్ల పైగా నడిచారు కొన్ని లక్షల మంది జగన్మోహన్ రెడ్డి గారి వెనక నడిచారు మీరు ఏ విజువల్ తీసుకున్నా మీకు కనిపిస్తుంది జనం అనేది సెంటర్స్ లో అండ్ బ్రిడ్జెస్ మీద చూస్తే విపరీతమైన జనం ఏ రోజు తొక్కిసలాట జరగలేదు ఒక క్రమశిక్షణతో ఒక అభిమానంతో అందరూ నడిచారు కానీ ఇక్కడ అభిమానం లేదు క్రమశిక్షణ లేదు ఒక మీటింగ్ పెట్టాలి అనుకున్నప్పుడు పార్టీ బాధ్యత కూడా ఉంటుంది ఆ పార్టీలో ఉన్నప్పుడు ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఎక్కడ పబ్లిక్ సేఫ్టీ ఉంటుంది ఎక్కడ పెట్టాలి ఒకవేళ ఎవరికైనా ఏదైనా అయితే ఇమీడియట్ గా వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి అక్కడ తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ ఏమేం తీసుకోవాలి ఏమీ లేకుండా కేవలం తమ పబ్లిసిటీ పిచ్చి తప్ప ఇంకోటి లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈ రోజు వాళ్ళు చెప్పారు మేము 30,000 టోకెన్లు ఇస్తాము చీరలు ఇస్తామని మరి ఎందుకు 30,000 మందికి వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఆ మనుషుల్ని ఆ తీసుకొచ్చిన వాళ్ళని అటాచ్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు ఎక్కడ గొడవ జరగదు మరి ఎందుకు జరగలేదు వాళ్ళకి ఇవ్వాలన్న చిత్తశుద్ధి లేదు కేవలం మనుషుల్ని తీసుకొచ్చి వాళ్ళని అంటే పేదవాళ్ళు కొంచెం ఆశపడతారు పండగ కదా అని ఆ ఆశని వాళ్ళు అవకాశంగా మార్చుకొని ఈరోజు వాళ్ళని చంపారనేది ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా దీంట్లో ఎవరెవరు పర్మిషన్స్ తీసుకున్నారో అక్కడ ప్రోగ్రామ్ చేయడానికి ఏ వాళ్ళని కాపాడే కార్యక్రమాలు చేయకుండా ఎలా చంపారు అనే దానికి ఎవరిని కూడా వదిలిపెట్టాం ఖచ్చితంగా తీసుకోవాలి ఈరోజు కారణం ఆయనే కదా మీటింగ్ సేఫ్టీగా పెట్టుకోండి అంటే ప్రభుత్వం భయపడుతుంది నా మీటింగ్లు చూసి అంట జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లు చూసి మీకు చెమట పడుతుంది కానీ మీకు వచ్చే జనాలు మాకొస్తున్నారు ఒక మామూలుగా ఎమ్మెల్యే మినిస్టర్ అయిన మాకొస్తున్నారు నువ్వేమో 14 ఏళ్ళు నేను చక్రం తిప్పాను ఢిల్లీలో తిప్పాను అక్కడ తిప్పాను అన్నావు ఎక్కడ తిరిగింది కాబట్టి ఎప్పుడైనా ప్రజలు అనేది మంచి చేస్తే మీ వెనక అభిమానంతో వస్తారు కానీ ఇట్లా అమాయకుల్ని మీరు మోసం చేసి చంపేయడం అనేది కరెక్ట్ కాదు దీన్ని ఉపేక్షించేదానికి కూడా ఎవరు కూడా ఒప్పుకోం ఖచ్చితంగా జగన్ సార్ని అందరం కూడా రిక్వెస్ట్ చేస్తాం వీ ఏదైతే కందుకూరిది ఈ గుంటూరు ఇన్సిడెంట్లో మాత్రం ఎవరు కూడా స్పేర్ చేయం అండ్ పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది పనికి మాలిన విషయంలో నోరు వేసుకొని చెప్పులు చూపించి కాళ్ళు జాపుకొని జనాలకు సేఫ్టీ లేకుండా వెహికల్స్ ఎలా ర్యాష్గా వచ్చినాయో ఇప్పుడేమైంది నీ నోరు ఎందుకు లేగట్లేదు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళ ప్రాణాలు అంటే హైదరాబాద్లో ఉన్న పవన్ కళ్యాణ్కి పట్టదా పేదవాళ్ళ ప్రాణాలు అంటే ముఖ్యంగా మహిళలు అంటే ఆయనకు నచ్చదు కాబట్టి మహిళ ప్రాణాలు పోయినాయి కాబట్టి మనకెందుకులే అనుకుంటున్నాడు అనేది ఆయన సమాధానం చెప్పాలి కష్టం బాగా చేయాల్సి ఉంటుంది కష్టం బాగా పడాల్సి ఉంటుంది అని కూడా చెప్పిండు
ఫలితాలు వస్తుంటే ఎగుడు దిగుడు పోతా ఉంటే ప్రస్థానంలో ప్రయాణంలో జయాలు అపజయాలు అవమానాలు అవహేళనలు ఇవన్నీ కామన్ గా ఉంటాయి ఈ ఫీల్డ్ అట్లాంటిది కాబట్టి మనం పురోగమిస్తూ పోతే ముందుకు వెళ్ళిపోతా ఉంటాం శక్తి వస్తా ఉంటది ప్రయత్నం చేద్దాం అంటే తప్పకుండా సార్ మేము కూడా మీతో పాటు జతగడతాం భారతదేశాన్ని ఉజ్వలంగా తయారు చేసే దానిలో ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామి కావాలి ఆంధ్రప్రదేశ్ కూడా మేమే కర్తలం మేమే దర్తలం అనేటువంటి బిడ్ పోవాలి అత్యమైన అసలు సిసలైన ప్రజా రాజకీయాలు ప్రారంభం కావాలి మంచి కోసం జరిగే ప్రయత్నం తప్పకుండా విజయం సాధిస్తది అందులో నాకు ఎటువంటి అనుమానం లేదు I have no doubt at all. Chala mandi Maharashtra lo, Karnataka lo, Telangana borders meeda vallu pedda godavu undi. Telangana lo jarige patakalu maaku pettandi leda mammulu Telangana lo kalapandi. Okka ikkadno okka rashtram kosam kaadu indaga nenu manavi chesinattu. Raitu sanghalu, dalita sanghalu, party sanghalu anni gramalalo. భారత దేశంలో ఉండే 664000 గ్రామాలలో మన కమిటీలు ఏర్పడాలి వి ఆర్ గోయింగ్ టు డు దట్ ఇన్సిస్టింగ్లీ షార్ట్ పీరియడ్ లో మనం స్టార్ట్ అవుతా ఉన్నాం సంక్రాంతి తెల్లారమనాడి నుంచి మనం కార్యాచరణ చేసుకుంటాం దేశంలో 4123 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి అన్ని కాన్స్టిట్యూన్సీలలో సమాంతరంగా పరిగెత్తుతాం ఈ ఊరు ఆ ఊరు కాదు ఎస్ ఈ మన దగ్గర చేస్తే ఏమొస్తది ఒక తెలంగాణ ఒక ఆంధ్రప్రదేశ్ ఒక చేస్తే కాదు ఈ ఆలోచన సరళి మహారాష్ట్రలో రగులుకోవాలి బీహార్లో రగులుకోవాలి ఉత్తరప్రదేశ్లో రగులుకోవాలి బెంగాల్లో రగులుకోవాలి కన్యాకుమారి టు కాశ్మీర్ కావచ్చు వెస్టర్న్ ఘాట్స్ నుంచి ఈస్టర్న్ ఘాట్స్ వరకు కావచ్చు తప్పకుండా నేను అందుకే మనవి చేసిన మీతోని లక్ష కిలోమీటర్ల కోసం లక్షించుకున్న ప్రయాణమైనా సరే ఒక అడుగుతోనే ప్రారంభమవుతుంది మంచి కోసం వేసే ఒక అడుగు మనకి ఎంతో సంతృప్తిని ఇస్తుంది తప్పకుండా కష్టం తప్పదు ఎట్లా ఉదయం లేచిన కాని నుంచి పడుకునే దాకా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా ఏం చేస్తాం హౌ బెస్ట్ వి లివ్ ఆ టైం ఎట్లా మేనేజ్ చేస్తాం ఎట్లా స్పెండ్ చేస్తాం అనేది మనకు ముఖ్యం కాబట్టి తెలియని విషయాలు తెలుసుకుంటూ అధ్యయనం చేస్తూ అధ్యయనశీలురుగా ముందుకు పురోగమిస్తే 100కు 100% ఇంత అపారమైన జల సంపద మానవ సంపద ప్రకృతి సంపద అన్ని కలిగి ఉన్న ఈ దేశం ఏమీ లేని సింగపూర్ ఎట్లా తయారైంది చాలా భయంకరంగా మనకన్నా చాలా దారుణంగా ఉన్న సౌత్ కొరియా ఎట్లా తయారైంది మహమ్మద్ మహతీర్ నాయకత్వంలో మలేషియా ఎట్లా తయారైంది హిరోషిమా నాగసాకి బాంబులో ఘోరమైన దెబ్బతిని సాగు దెబ్బతిని అడుగు నాశనం అయిపోయినటువంటి జపాన్ ఎట్లా మళ్ళా పుంజుకొని డెవలప్డ్ కంట్రీస్ లీగ్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు మరి మనకేం కర్మనండి నాకు అర్థం కాదు వీ కెన్ బి ఏ స్ట్రాంగర్ ఎకానమీ దాన్ ఎనీబడి ఇన్ ద వరల్డ్ అంత ఉంది మనకు కానీ అన్ఫార్చునేట్లీ ఒక ఉరవడిలో పడి కొట్టుకొని పోతా ఉన్నాం మనం అది ఆగాల ఆపాలి విజ్ఞుడైనటువంటి ప్రతి వ్యక్తి దయచేసి దీన్ని ఆలోచించేయాలి నేను మీతో ప్రార్థించేది కూడా దయచేసి మీరు బ్యాక్ వెళ్ళిన తర్వాత నేను చెప్పిన ఈ 4 మాటలు మీరు చర్చ పెట్టండి ఇది ఫ్యాక్టా కాదా ఏమరా కేసీఆర్కి అన్నాడు నిజమా అబద్ధమా అసలు ఏంది వాట్ డెఫినెట్లీ మనం అన్ని కమిటీలు వేసుకుంటామండి విద్యార్థుల కమిటీలు వేసుకుంటాం మహిళల కమిటీలు వేసుకుంటాం చిన్న చిన్న అనామలీస్ ఉన్నాయండి వాళ్ళకి ఏమైపోయిందంటే మనం చూస్తూ ఉన్న కొద్దిగా పాలిటిక్స్ హ్యాస్ బికమ్ ఎ గేమ్ బట్ ఇన్ఫ్యాక్ట్ పాలిటిక్స్ ఈజ్ నాట్ ఎ గేమ్ పాలిటిక్స్ ఈజ్ ఎ టాస్క్ రాజకీయం యొక్క లక్ష్యం కర్తవ్యం ఓల్మాల్ చేయటం కాదు బ్లఫ్ చేయటం కాదు ప్రజలను రాజకీయాల్లో రాజకీయ ప్రక్రియలో ఉన్న వ్యక్తుల యొక్క పనితనం ఒక లక్ష్యాన్ని ఉద్దేశించి ఉండాలి ఇట్స్ ఎ టాస్క్ డెఫినెట్గా కానీ ఇప్పుడు గేమ్ జరుగుతూ ఉంది మన కళ్ళ ముందు ఇంకొక ఆయన కలిసిన ఒక మిత్రుడు కేసీఆర్ గారు మీరు బాగా చేసిన ఏం చేద్దాం
ఫ్రంట్ కడదామా టెంట్ కడదామా అంటే ఎందుకురా నాయన ఫ్రంట్ టెంట్ కడితే కట్టినాం అనుకో ఓకే దేశంలో 543 43 ఎంపీ సీట్లు ఉన్నాయి పెద్ద గోల చేసి రంకెలేసి గందరగోళం చేసి బీభత్సం చేసి పడేసి 500 ఎంపీలు గెలిచినాం అనుకో ఏం భయ ఏం చేస్తామో చెప్పు అని అడిగిన నేను ఏమైనా చేయటానికా ఊరికే తమాషక చిన్న చిన్న అనామలీస్ ఏ దేశమైనా సరే స్వతంత్రం వస్తే తప్పకుండా సర్దుకుంటారండి ఆ రోజుకో రాజ్యాంగము పద్ధతి పెట్టుకొని కదులుతారు ఏ దేశమైనా కొంతకాలం జరిగేటప్పటికి దాన్ని సంస్కరించుకుంటూ అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుంటూ ఒక పరిణతి చెందుతారు